రవి గారు, నవీన్ గారు, మైత్రి మూవీస్ ఫర్దర్ గా అన్ని పాన్ ఇండియా సినిమాలే ఉంటాయా అంటే? అట్లా ఏం లేదు, అన్ని పాన్ ఇండియా సినిమాలు ఎందుకు ఉంటాయి అండి, కొన్ని ఉంటాయి కొన్ని లోకల్ మూవీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇదివరకు వేరు, ఇప్పుడు మైత్రి మూవీ వేరు కదా, అంచేత అక్కడ కాల్సి వచ్చింది అందుకోసం. అంటే చేసే హీరో బట్టి, డైరెక్టర్ బట్టి, నాట్ ఆల్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా మూవీస్ చేయట్లేదు కదా, కొన్ని లోకల్ ఫిల్మ్స్ రెడీ చేసి తెలుగులోనే చేస్తూ ఉంటాం. అట్లా అంటే రెగ్యులర్గా ఇదివరకు డిస్ట్రిబ్యూషన్ వేరే వాళ్ళు ఉండరు, మీరు ప్రొడక్షన్ చూసుకునేవారు, కానీ అగ్రెసివ్గా ప్రతి వారం ఓ మూడు నాలుగు సినిమాలు, నిజంగా చిన్న సినిమాలకి మీరు ఒక ఆయుధంలాగా మీకు ఉపయోగపడుతున్నట్టు, వాళ్ళందరినీ కాపాడుతున్నట్టే చిన్న సినిమాలు, నిజంగా పెద్దపేట వేస్తున్నట్టే మైత్రి మూవీ సంస్థ పేరుతోటి వారానికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు ఆ ఇండస్ట్రీకి, నిజంగా అది హెల్ప్ చేస్తున్నట్టే. ఎందుకు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి మైత్రి మూవీస్ దిగింది అంటే? వీ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ అవర్ ఫిల్మ్స్ అండి. అండ్ ఇంకా ఆ క్రెడిట్ అంతా ఆయన అదిగోండి ఆ శశి గారికి వెళ్తుంది. అండ్ ఆయన హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. మేము డిస్ట్రిబ్యూషన్ దిగడానికి కారణం మా మూవీస్ మేము సొంతగా చేసుకోవాలి నైజాంలో అని, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు మేము నైజాంలోనే కదండి, మిగతా చోట్ల లేదు.